అందరికీ నమస్కారం. మంచి పుస్తకం వారి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి, వారి టీంకి, అలాగే మనందరికీ కూడా శుభాకాంక్షలు, కృతజ్ఞతలు. మంచి పుస్తకం వారి ఈ మంచి ప్రయత్నానికి మా వంతు చిరుకానుకగా నేను, నా కూచ్ ప్రొడక్షన్స్ టీం పృథ్వీ, కేశవ్, అలాగే కథా పాఠశాల టీ మార్కురు రవిశంకర్, మేమంతా సంయుక్తంగా కలిసి ఈ వీడియోని ప్రేమతోనూ గౌరవంతోనూ అందిస్తున్నాము. అలాగే ఈ వీడియో ఎడిట్ని ఎలిమెంట్స్ ఆఫ్ ద బుక్ రూపంలో ఉండేలాగా ఏదో మా చిన్న ప్రయత్నం మేము చేసాము. తప్పులుంటే మన్నించండి, ప్రేమ ఉంటే ఎక్కువగా గురిపించండి. టడాయ్. నీకంటూ ఉండాలయో మంచి నేస్తం ఆనేస్తం కావచ్చు ఓ మంచి పుస్తకం. వ్యవసాయ పాత్రికేయ రంగంలో ఉన్నప్పుడే, ఆ పనిచేస్తున్నప్పుడే పుస్తకాల పట్ల అభిరుచి ఉండటంతో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ తోటి పరిచయము, సుబ్బయ్యతోటి ప్రత్యేకంగా పరిచయం అవటం, సుబ్బయ్యతో కలిసి హైదరాబాద్ బుక్ ట్రస్ట్కి కొన్ని పుస్తకాలని ఫైనలైజ్ చేస్తుండేవాడిని, ఒకటొకటిగా దాంట్లో సహాయం చేస్తుండేవాడిని. ఆ సమయంలో పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక ట్రస్ట్ ఉంటే బాగుంటుంది అని సుబ్బయ్య సలహా మేరకు ఆ సమయంలో 1989లో సుబ్బయ్య, బాలరెడ్డి, రాజేంద్ర ప్రసాద్ అనే ఒకతను, నేను, మేము నలుగురం కలిపి బాల సాహితీ బుక్ ట్రస్ట్ అని మొదలుపెట్టాం 1989 నుంచి. అప్పటి నుంచి ఈ పుస్తక అంటే బాల సాహిత్య ప్రచురణ రంగంలో ఉన్నట్టుగానే లెక్క. వీటన్నిటితోటి ఈ నలుగురు పేర్లు ఏదైతే కనుక చెప్పానో, బాల సాహితీ మొదలుపెట్టిన వాళ్ళు నలుగురు మా పనులు చేసుకుంటూ ఈ పిల్లల పుస్తకాలు అది ఎంపిక చేయటం, అనువాదం చేయించడం, ప్రచురణ, అమ్మకాలు ఇట్లాంటి పనులన్నీ చేశాం. సో ఒక దశాబ్దం కాలం పాటు 1989లో మొదలుపెడితే ఒక 10 ఏళ్ల పాటు బాల సాహితీలో ఒక 45 దాకా పుస్తకాలు వేశాం. అయితే ఆ రోజు ఉన్న పరిస్థితి కారణంగా ఆ పేరుతోటి నడపలేకపోయాం. తర్వాత మంచి పుస్తకంతో ఈ పని మొదలుపెట్టి పనిచేస్తున్నాం. నమస్కారం అండి, నేను భాగ్యలక్ష్మిని, మంచి పుస్తకం నుంచి మాట్లాడుతున్నాను. 2002లో మేము బుక్ ఎగ్జిబిషన్లో పుస్తకాలతో స్నేహం అనే బ్యానర్ తోటి ఒక 2 సంవత్సరాలు అన్ని అంటే అందరు పబ్లిషర్స్ నుంచి, ఇండివిజువల్స్ కావచ్చు లేదా పెద్ద పెద్ద పబ్లిషర్స్ కావచ్చు, వాళ్ళ దగ్గర దొరికేటువంటి పిల్లల పుస్తకాలను అన్నింటినీ కలెక్ట్ చేసి దాదాపు ఒక 600 టైటిల్స్ దాకా కలెక్ట్ చేశాము. వాటిని కలెక్ట్ చేసి మేము ప్రదర్శనలో పెట్టాము, సేల్ చేశాము. కొంతమంది ఇన్ని పుస్తకాలు ఉన్నాయా తెలుగులో పిల్లలకి అని అనేసి చాలా ఆసక్తిగా వచ్చి చూసేటువంటి వాళ్ళు. అప్పుడు పుస్తకాలను చూస్తే కనుక పిల్లలకి ఫ్రెండ్లీగా అంటే చైల్డ్ ఫ్రెండ్లీగా ఉండేటువంటి పుస్తకాలు లేవు అనేటువంటిది మాకు అనుభవంలోకి వచ్చింది. అనుభవంలోకి వచ్చిన తర్వాత అంటే మనం మళ్ళా పుస్తకాలను పబ్లిష్ చేయవలసిన అవసరం ఉంది పిల్లల కోసం అనే దీంతో 2004లో మంచి పుస్తకం అనేటువంటి పేరు ఎట్లా వచ్చిందని అంటే కొంతమంది ఫ్రెండ్స్ అందరం కలిసి ఇట్లా మాట్లాడుకున్నప్పుడు ఏం పేరు పెట్టాలి ఏంటి అని అనుకున్నప్పుడు మంచి పుస్తకం అని పెడితే బాగుంటుంది అని అనేటువంటి ఒక సజెషన్ అందరి నుంచి వచ్చింది. అందుకని అప్పటి నుంచి అది మంచి పుస్తకం అని పెట్టాము. మంచి పుస్తకం అనేది ఒక రిజిస్టర్డ్ ట్రస్ట్గా 2004లో రిజిస్టర్ అయింది అండి. అరే రాజేష్, లొకేషన్ షేర్ చేశాను కదా, అక్కడికి వచ్చేసి నేను ఆల్రెడీ అక్కడే ఉన్నా, సరేనా? హాయ్ అండి, 20వ సంతాల మంచి పుస్తకం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. రండి, నాతో పాటు ఆ కార్యక్రమం ఎలా సాగుతుందో చూద్దరు గాని. ప్రయాణం మన
మనసుకి మెదడుకి పని చెబుతూ భావం భాష కలిపేస్తూ చూస్తావో చూయిస్తావో ఓ మంచి ప్రపంచం మంచి పుస్తకం ఇది మంచి నేస్తం 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 నీకంటూ ఉండాలో ఓ మంచి నేస్తం ఆనేస్తం కావచ్చు ఓ మంచి పుస్తకం నీ తోడై నిలుచుంటే ఆ మంచి నేస్తం చేస్తూనే ఉంటావో ఓ మంచి ప్రయత్నం చదివేస్తూ నేర్చేస్తూ ఊహిస్తూ ప్రశ్నిస్తూ గమనిస్తూ గావిస్తూ సాగే ప్రయాణం మనసుకి మెదడుకి పని చెబుతూ భావం భాష కలిపేస్తూ చూస్తావో చూయిస్తావో ఓ మంచి ప్రపంచం మంచి పుస్తకం ఇది మంచి నేస్తం 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 నిన్నే నీకు చూపెడుతుందో నలుగురికి నిన్ను చూపెడుతుందో నీకై నీవే తెలుసుకో మిత్రమనేడే నేడే హే హే తీసుకునేడే మంచి పుస్తకం సాగించే నీ మంచి ప్రయాణం వద్దింక ఆలస్యం హే హే నేడే నేడే వచ్చేయ్ మంచి పుస్తకం We love you so much manchi pustakam We thank you so much manchi pustakam We know it is the best manchi pustakam It's all ours hey నా పేరు శైలజ అండి, శైలజ విశ్వంశెట్టి. కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ని, పేరెంటింగ్ కోచ్ని, అలాగే స్టోరీ టెల్లర్ని. దోస్కై సో తప్పిందా ఫైవ్ గుంజులు ఫైవ్ గుంజులు వన్ టూ ఆయన దగ్గర కొన్ని మంత్రాలు ఉంటాయి కదా. ఆయన అడిగాడు, మునిగారు మునిగారు ప్లీజ్ మా దూడకి మాటలు తెప్పిస్తారా అని అడిగాడు. పైగా అంతా ఇక్కడ పేడ, అంతా గడ్డి, చెత్త, ఇక్కడ పడుకోవాలా నేను, నాకు పడిపోయింది అని అడిగింది. ఏమా కథలు చెప్పడం, కథలు చెప్పడంలో కూడా ఉంది వచ్చింది పోయింది అలా కాకుండా కొంచెం సరదాగా పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తూ చెప్తే హ్యాపీగా అనిపిస్తుంది. అవునా, మీకు ఇప్పుడు నచ్చాయి కదా కథలన్నీ? థ్యాంక్ యూ చెప్పండి మరి ఒక్కసారి. ఒకరున్నాయా పోయా?
అన్నక్క వెనుక అప్పులు తీసి మొమెంట్ ఆడుతూ ఉంటే ఇది ఆ రోజు జరిగిన కథ. నేను చెప్పబోయే కథ ఒక వింత అడవిలో జరిగింది. ఆ అడవి వింతగా ఎందుకు ఉందో తెలుసా? ఈసారి పళ్ళులను ఊసర వెళ్ళులను కూడా వెళ్ళగొట్టాలనుకుంటున్నా. అసలు మీరు ఎప్పుడైనా పళ్ళుని గమనించారా? చూడటానికి ఎలాగో ఉంటాయి కదా. ఇంకా ఇలాగా అడివంతా మళ్ళీ పర్యావరణ సమతుల్యత అంటే ఎకలాజికల్ బ్యాలెన్స్ అంటారు. పర్యావరణ సమతుల్యత మళ్ళీ ఏర్పడింది. వెళ్ళిపోయిన జంతువులంతా తిరిగి వస్తేనే, అందరూ కలిసి మెలిసి హాయికుంటేనే, అందరూ కలిసి మెలిసి హాయికుంటేనే అడివంతా మళ్ళీనే అందరూ కలిసి మెలిసి హాయికుంటే మనందరం ఈరోజు సీరియస్లీ పుస్తకం వెళ్ళగొట్టాయి. ఎందుకంటే మన సమయాన్ని ఒక విలువైన ఒక ప్రయత్నానికి ఒక విలువైన వేడుకకి మనందరం వచ్చినందుకు మనల్ని మనం అభినందించుకోవాలి. ప్లీజ్ డూ ఇట్ వన్ మోర్ టైం గట్టిగా. కథల్లో అడ్వెంచరస్ కథలు, ఆ కథలు, ఈ కథలు ఏంటంటే చెప్తుంటారు కదా, అసలు ఏమీ లేకుండా కచ్చు. కథలు అంటే ఒక మోటివేషన్, ఒక ఇన్స్పిరేషన్, ఒక నీతో చెప్పాల్సిన అవసరం లేదు. ఏమీ లేకుండా ఒక కథ చెప్పొచ్చు. అవును, అలాంటి ఒక కథ చెప్తాను మీకు. ఓకే ఓకేనా? సరే అయితే ఉండైతే బాగా మెదడుకి పదులు పెట్టేసి ఆ కథ పాట ఉండేలాగా వెళ్తూ చెప్పు. కథ పాట, కథలో ఒక పాట, ఆ పోని అది కూడా వెళ్ళకనే చదివాను నేను. అలాంటి ఒక కథ నేను మీకు చెప్తాను. సీత సీత వస్తాం అంటే కలిసి చెప్తాం. సో ఇందాక నేను ఇద్దరు కలిసి చదివా కథ, ఆ కథను మీకు చెప్తాను. ఇంటికి ఆ రోజు దొంగలు వస్తారు. అప్పుడు తను పాడుతూ ఉండగా వాళ్ళు కన్నం పెడుతున్నప్పుడు తను బరబర తవ్వే అని పాడుతుంది. ఎవరు చూస్తారు ఎక్కడి నుంచి అని అటు ఇటు చూస్తూ ఉంటారు. అప్పుడు ఆవిడ అటు ఇటు చూసే, అటు ఇటు చూసే, అమ్మో ఇవి మనం ఇలా కన్నం పెట్టడం అటు ఇటు చూస్తాం కూడా చూస్తుంది, అరే కనపడకుండా నెమ్మదిగా పాకడరా అని అది నెమ్మదిగా పాకుతూ ఉంటే దొంగలకు భయం వేస్తుంది. ఈమె ఎవరో మనల్ని పట్టించేటట్టు ఉందని వాళ్ళు పరిగెత్తుకుని వాడుకుంటుంటే ఆ నాలుగో లేని పడుతుంది. సో అలాగా పాపం ఆమెకి దొంగలు వచ్చారని తెలియదు, దొంగలు కాదు పాపం అద్రిపోయి. ఇది భలే పాట, మధ్య పుస్తకం వాళ్ళది అక్కడ ఉంది. ఇందాక మీ ఇద్దరం చదివి ఆ పాట చదివాం. సో మీరు పిల్లలకి ఏదైనా చెప్పాలంటే చిన్నప్పుడు మనకు ఉండేది కదా ముళ్ళిపోయి కత్తి వచ్చే డాట. సో కథ అంటే ఇలాంటివి చెప్తే చాలా బాగుంటాయని అక్కడ నేను ఎక్కడో చదివాను. కోటయ్య కట్టిన ఇల్లు ఇదే, కోటయ్య కట్టిన ఇంటిలో ఉంచిన రొట్టె ఇదే, కోటయ్య కట్టిన ఇంటిలో ఉంచిన రొట్టెను కతికిన ఎలుక ఇదే. ఇట్లా అనుకుంటూ ఒక్కొక్క పదం యాడ్ అవుతూ ఉంటుందన్నమాట. కోటయ్య కట్టిన ఇల్లు అనేది ప్రతి దాంట్లోనూ వస్తూ ఉంటుంది. సో అట్లా రిపిటేషన్ తోటి ఉండేసరికి
పిల్లలకి ఏంటంటే ఆ కోటయ్య చాలా ఫెమిలియర్ అయిపోతాడు, ఆ ఇల్లు ఫెమిలియర్ అయిపోతుంది, దాంతో ఒక్కొక్క పదం ఫెమిలియర్ అవుతుంది అన్నమాట. ఇవాళ ప్రధానంగా ఏమిటంటే చదవలేకపోతా ఉన్నారు. తెలుగులో మేము పిల్లల పుస్తకాలు చేస్తూ ఉంటామంటే చాలామంది 40 పేజీలు అయితే నాకు 40 పేజీల పుస్తకమా, పిల్లలు ఎక్కడ చదువుతారండి అని పెద్దవాళ్ళు అంటారు. సరే, ఇది చదవడానికి చదవగలగడానికి ఉన్న సమస్య ఇట్లా వస్తుంది. చాలా కొద్ది మంది మాత్రమే పిల్లలు మొదటి నుంచి కూడాను చదవడానికి ఆసక్తి చూపడానికి కథల పుస్తకాలు, బొమ్మల కథల పుస్తకాలు ఇవి అంటే ఒక చిన్నప్పటి నుంచి మొదలుపెట్టి బాగా చదవగలిగితే ఎన్నైనా చదవచ్చు అనేది మా అభిప్రాయము. అయితే చిన్నప్పుడు చదవటానికి, చదవటం నేర్చుకోవడానికి, పుస్తకం పట్ల ఆసక్తి కలగడానికి నేను మళ్ళీ మళ్ళీ కూడాను మా మంచి పుస్తకం ప్రధాన ఉద్దేశం నేనేమనుకుంటానంటే పిల్లల్లో చదివే నైపుణ్యాన్ని పెంచాలి, పుస్తకం పట్ల ప్రేమ కలగాలి, చదువరులు కావాలి, ఇవి మా ఆశయాలు. ఏజ్ని బట్టి పుస్తకాలు ఉంటాయండి మా దగ్గర. ఇప్పుడు చిన్నపిల్లలు అనుకోండి, ఇట్లాంటి పుస్తకాలు అంటే ఇప్పుడు బాగా చిన్నపిల్లలు అయితే బొమ్మ పెద్దగా ఉండి మ్యాటర్ లేకుండా, మ్యాటర్ చాలా తక్కువగా ఉండి ఇట్లా బొమ్మలు బాగా ఉండేటటువంటి పుస్తకాలని ప్రిఫర్ చేస్తాము. అట్లాగే కొంచెం కొంచెం చదవడం నేర్చుకునే పిల్లలు అయితే కనుక ఇట్లా ఇంకా ఇట్లా అక్షరాలు చూడండి పెద్దగా ఉంటాయి, ఇట్లా అక్షరాలు పెద్దగా ఉండి బొమ్మలు ఉండి వాళ్ళంతటి వాళ్ళు చదువుకునేటట్టు సరళంగా పదాలు ఉండి ఉండేటట్టుగా పుస్తకాలని మేము పబ్లిష్ చేస్తున్నాం. ఒక తెలుగులో బాగా చదివే వాతావరణం అయితే లేదు చిన్నపిల్లల్లో అయితే అనక నాకు కనపడటం లేదు. ఒక మధ్యతరగతి పై వర్గం అంతానేమో ఇంగ్లీష్ వైపుకి వెళ్ళారు, కింద వర్గం వాళ్ళేమో ఇంగ్లీష్ కావాలనుకుంటున్నారు, వాళ్ళు రెండు భాషల్లోనూ చదవటంలో ప్రావీణ్యత లేదు, కాబట్టి ఒక పెద్ద విషమ పరిస్థితిలోనే ఉన్నామని చెప్పాలి. అంటే ఒకే పుస్తకంలో రెండు రకాల భాషల్లోనూ, రెండు భాషల్లోనూ ఇంగ్లీషు తెలుగు రెండు భాషల్లోనూ ఉండేటువంటి పుస్తకాలు అట్లా ఒక 28 పుస్తకాలు దాకా చేసాం. తెలుగు మీడియం పిల్లలు రూరల్ ఏరియాలో వాళ్ళ వొకాబులరీని పెంచుకోగలిగారు ఈ పుస్తకాల ద్వారా. తెలుగులో ఉంది ఒక పక్కన, ఒక పక్కన ఇంగ్లీష్లో ఉంది, దాని ద్వారా వాళ్ళ వొకాబులరీని పెంచుకోగలిగారు అనేటువంటి ఫీడ్బ్యాక్ మాకు బాగా వచ్చింది ఈ బైలింగ్వల్ బుక్స్ ద్వారా. చిన్నపిల్లల్ని కానీ ఎవరినైనా కానీ, మగపిల్లలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళని అంటే చైల్డ్ అబ్యూస్ కానీ అట్లా కానీ చేస్తుంటే వాళ్ళు ఎవరు ఎట్లా ఇది చేయాలి, ఎవరిని నమ్మాలి, ఎవరితో మాట్లాడాలి ఏంటి అని అనేటువంటి విషయాల్ని ఇది చేసాం. ఈ పుస్తకం కనుక ప్రతి టీనేజర్కి, అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, వాళ్ళకి ఇస్తే కనుక వాళ్ళకు ఉండేటువంటి ఆ వయసులో వాళ్ళకి ఉత్పన్నమయ్యేటువంటి ప్రశ్నలకి వాటికి సమాధానాలు మనం చెప్పకనే చెప్పినట్టు అవుతుంది పేరెంట్స్ కానీ ఏదైనా. అమ్మాయిలకి మెన్స్ట్రువల్ సైకిల్ ఎట్లా ఉంటుంది, బాడీలీ అవేర్నెస్, ఆ మెన్స్ట్రువల్ సైకిల్లో ఏంటేంటి ఉంటాయి, ఏంటి జరుగుతుంది, ఏంటి గర్భధారణ కానీ ఏదైనా కానీ అసలు ఎట్లా జరుగుతుంది ఏంటి అని అనేటువంటి వివరాలన్నీ దీంట్లో ఉంటాయన్నమాట నాకు నేను తెలిసి. గత 20 సంవత్సరాల నుంచి చిల్డ్రన్స్ లిటరేచర్ మీద మంచి పుస్తకం చాలా గొప్ప పనిచేస్తూ ఉంది. పిల్లల స్థాయికి తగ్గ పుస్తకాలను తయారు చేయడంలో, అది ముఖ్యంగా మాతృభాషలో పుస్తకాలను తయారు చేయడంలో మంచి పుస్తకం పాత్ర చాలా వెలకట్టలేనిది. ఎందుకంటే పిల్లలకి చదువులో వాళ్ళ ముఖ్యం చదవడం రాయడం, ఆ చదవడంలో ముఖ్యంగా కథల పుస్తకాలు అనేవి వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా ఒక లెవెల్లో ఒత్తులు లేకుండా కూడా కథల్ని ప్రచురించిన దేశంలో ఏకైక సంస్థ మంచి పుస్తకం. ఈ మంచి పుస్తకం ఇలాగే చిల్డ్రన్స్ లిటరేచర్ మీద, అది ముఖ్యంగా మాతృభాషలో ఇలాగే కంటిన్యూ చేయాలని మనసారా కోరుకుంటున్నా. అందరికీ నమస్కారం. నా పేరు పద్మా మంగపల్లి. నేను ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను, అలాగే పిల్లల కథలు చెప్తూ ఉంటాను. కానీ నేను కథలు చెప్పేటప్పుడు, పిల్లల కథలు చెప్పేటప్పుడు ఈ చుట్టూ సమాజంలో ఉన్నటువంటి ఏదైతే ఒక కులాన్ని, ఒక మతాన్ని, ఒక హింసని, జంతువుల పట్ల, వికలాంగుల పట్ల ఒక చులకన భావాన్ని, స్త్రీ పురుషుల పట్ల మధ్య ఉన్నటువంటి వివక్షని, ఇవన్నీ లేకుండా ఉండేటటువంటి కథలు చెప్పాలి అనేటువంటిది నేను పెట్టుకున్నటువంటి ఉద్దేశం. సో అలాంటి కథలు ఎక్కడ దొరుకుతాయి అనుకున్నప్పుడు చాలా పుస్తకాలు నాకు మంచి పుస్తకం ద్వారానే దొరికాయి. అలాగే నేను మొదట్లో చాలా సందర్భాల్లో పిల్లలకి చివరిలో ఈ కథలో ఏముంది అనేటువంటి ఎండింగ్లో చెప్తూ ఉండేదాన్ని. కానీ పిల్లలకి మనం నీతి చెప్పకూడదు, పెద్దవాళ్ళుగా మనం కథ చెప్తే సరిపోతుంది అనేటువంటిది నా మంచి పుస్తకం సురేష్ గారు చాలా సందర్భాల్లో చెప్పినటువంటి మాట. మంచి పుస్తకాలు, మంచి పుస్తకం సంస్థ తరపు నుంచి రావాల్సింది. ఈ పుస్తకాన్ని పిల్లలందరూ, పిల్లల పేరెంట్స్ అందరూ, చాలా స్కూల్స్, చాలా సంస్థలు మరింతగా ఆదరించాలని మనస్ఫూర్తిగా. నమస్తే అండి, నేను 2000
స్టార్ట్ పెట్టారు. అన్నం కూడా చాలా పుస్తకాలతో ఉంది. అంటే చాలా మాకు చదువుతుంటే ఇంకా ఇతరులకు కూడా చెప్పాలని ఆశ కూడా వచ్చింది ఆ బుక్స్ చూడబట్టి. సో మంచి పుస్తకాలలో మీరు ఇక్కడ సురేష్ గారు రాశారు, ప్యాకింగ్, బుకింగ్, పోస్ట్ చేయడం, పెట్టి క్యాష్, బ్యాంక్ పనులు అన్ని మీరే చేస్తారండి. సో నేను కూడా ఆర్డర్ చేశాను. సో ఆర్డర్ నాకు చాలా చక్కగా వచ్చింది. సో థ్యాంక్ యూ. అలాగే నేను పుస్తకాలు తీసుకున్నాను, మా ఫ్రెండ్స్ కూడా చేస్తున్నాను. ఇలాగే చాలా మందికి అక్కడ మంచి లైన్ ఉందండి, పుస్తకాలని వాటిని చదువర్లకు చేరవేసే పని మీరు చేస్తున్నందుకు చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. ఇలాగే మంచి పుస్తకంతో మీ బృందం మీరు చాలా మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓ మంచి లేసం రాసం కావచ్చు, ఓ మంచి పుస్తకం నీ తోడై నిలుచుంటే ఆ మంచి లేస్తూ చేస్తూనే ఉంటావై ఓ మంచి ప్రయత్నం చేస్తూనే ఉంటావై ఓ మంచి ప్రయత్నం చదివేస్తూ నేర్చేస్తూ ఊహిస్తూ ప్రశ్నిస్తూ గమనిస్తూ గామిస్తూ సాగే ప్రయాణం మనసుకి మెదడుకి పని చెబుతూ భావం భాష కలిపేస్తూ చూస్తావో చూయిస్తావో ఓ మంచి ప్రపంచం మంచి పుస్తకం ఇది మంచి నేస్తం మంచి పుస్తకం. చాలా నచ్చేసా, ఇంకా ఎన్నెన్నో కథలు వినాలని కోరుకుంటున్నాము. సరే పుస్తకాలు చదవడం మొదలు పెడతారా మరి? ఎస్ సార్, తప్పకుండా. షూర్, థ్యాంక్ యూ. ఆనేస్తం కావచ్చు ఓ మంచి పుస్తకం నీ తోడై నిలుచుంటే ఆ మంచి నేస్తం చేస్తూనే ఉంటావో ఓ మంచి ప్రయత్నం చదివేస్తూ నేర్చేస్తూ ఊహిస్తూ ప్రశ్నిస్తూ గమనిస్తూ గామిస్తూ సాగే ప్రయాణం మనసుకి మెదడుకి పని చెబుతూ భావం భాష కలిపేస్తూ చూస్తావో చూయిస్తావో ఓ మంచి ప్రపంచం మంచి పుస్తకం ఇది మంచి నేస్తం మంచి పుస్తకం. అంటే మేము ఒకటేమో ముందు నుంచి కూడాను తెలుగు పరిరక్షణ అట్లాంటివి ఏమీ ఉద్దేశాలు కాకుండా తెలుగు నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళకి సహాయపడతాము అనేది పెట్టుకున్నాం. కాబట్టి ఆ దిశగా అనేక రకాలుగా పుస్తకాలు తీసుకొస్తూ ఉన్నాము. రకరకాల ఆర్థిక నేపథ్యంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఖర్చుతో తక్కువ ఖర్చుతో అట్లా ఎంచుకోవటానికి అవకాశం ఉండేలాగా వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి దీన్ని బట్టి స్తోమతను బట్టి కూడాను అట్లా రకరకాల పుస్తకాలు తెలుగు నేర్చుకోవాలనుకోవటానికి అనుకున్న వాళ్ళకి ఉపయోగపడేలా పుస్తకాలు తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తాం. ఎక్కడ అందుబాటులో లేని పుస్తకాలు, మా ఆలోచనకి అనుగుణంగా ఉన్న పుస్తకాలు, వీటిని తీసుకుని వాటిని ప్రమోట్ చేయడం కారణంగా మేము వాళ్ళ అందరి సహకారంతో మేము వాళ్ళ ముందులో ఉండొచ్చు ఒకళ్ళు ఇద్దరు, కానీ దీని వెనకాల అందరి సహకారం కృషి కూడా ఉంది. వాళ్ళందరికీ కూడా ఎప్పుడు కూడా నేను కృతజ్ఞతలు చెప్తుంటాను, ధన్యవాదాలు చెప్తాను. సో ఫ్రెండ్స్, మీకు కూడా మంచి పుస్తకం కావాలా? అలాగే ఈ మంచి ప్రయత్నంలో మీరు కూడా భాగం అవ్వాలనుకుంటున్నారా? అయితే వెంటనే సురేష్ గారిని సంప్రదించండి. బల్లి గురించి చెబుతున్నప్పుడు గోడ మీద నిజంగానే బల్లి రావడాన్ని మీరు గమనించారా? అలాగే కథల సెషన్స్ జరిగేటప్పుడు మన పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా క్వశ్చన్స్ వేయడం, ఇన్పుట్స్ ఇవ్వడాన్ని మీరు నోటీస్ చేశారా? అయితే అవి ఏ చాప్టర్స్లో జరిగాయో మీరు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మంచి పుస్తకం లిరికల్ వీడియో తొందరలోనే మన ఛానల్లో రాబోతుంది. సో ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీ విలువైన ఫీడ్బ్యాక్ని యూట్యూబ్ కామెంట్ రూపంలో మీరు మాకు తెలియజేయండి. మీ ప్రేమ మరియు సపోర్ట్ని లైక్ అండ్ షేర్ రూపంలో మీరు మాకు అందించండి. తొందరలోనే మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు జర మంచిగా చదువుకోర్రి. టాటా. We know it is the best manchi pustakam. We love you so much manchi pustakam. It's all ours, hey manchi pustakam. Idi manchi nestam 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 manchi.